రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగర్లో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు 11వ రోజు శోభాయమానంగా జరుగుతున్నాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా 114 యాగశాలల చుట్టూ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఋత్వికులు ప్రదక్షిణ చేశారు. సమతామూర్తి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. క్షేత్రంలోని 108 దివ్యదేశాలను ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. సమతామూర్తి రామానుజాచార్యుల విశిష్టతను ఆయనకు చిన్నజీయర్ స్వామి వివరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దైవభక్తి దేశభక్తి ఉన్న చోట సమగ్రాభివృద్ది ఉంటుందని అన్నారు. నైతిక విలువల పెంపునకు ఈ కేంద్రాలు దోహదపడతాయని, సమతామూర్తిని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సమతామూర్తి ప్రతిమ సందర్శన మహాద్భాగ్యంగా భావిస్తున్నామని అన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. ఆధ్యాత్మిక వేత్తగా సామాజిక సంస్కరణ అభిలాషి రామానుజాచార్యులు అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచంలో 8వ వింతగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సద్భాగ్యంగా మహాభాగ్యంగా నేను భావిస్తూ ఆ యొక్క ప్రతిమ సందర్శన అనంతరం కలిగిన ప్రేరణతో భారతీయ సనాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, మరింత కంకణబద్ధుడిగా వెళ్లేందుకు అది ప్రేరణ ఇస్తుందని నేను భావిస్తున్నాను. 1000 ఏళ్ల కిందట ఈ భూమి మీద నడయాడిన మహోన్నత మానవ స్వరూపులు సమాజంలో నెలకొన్న వివిధ వివక్షలకు వ్యతిరేకంగా సానుకూల విప్లవానికి నాంది పలికిన మహనీయులు, సానుకూల విప్లవానికి సాక్షాత్ భగవత్ యొక్క స్వరూపమైన శ్రీ రామానుజాచార్య వారి యొక్క విగ్రహాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. అంటరానితనాన్ని, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్ రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే కాక సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారు. 1000 సంవత్సరాల క్రితమే వారు నాటి సమాజంలో నెలకొన్న వివక్షలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక విప్లవానికి నాంది పలికారు. యువర్ ద గ్రేట్ ఫిలాసఫర్,